ఇప్పుడే టీవీలో చూశాను, జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అన్ని టీవీ ఛానళ్ళలో కూడా క్రోలింగ్స్ వేస్తున్నారు. అయితే ఆయన ప్రెస్ నోటు ఒకసారి చూశాను నేను. చూస్తే ఆ ప్రెస్ నోట్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఏమని మెన్షన్ చేశారంటే, పవన్ కళ్యాణ్ గారు నిలకడ లేదు, ఆయన ఇంతకుముందు సినిమాలు చేయనని చెప్పారు, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, అందుకని నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కానీ ఇది జేడి లక్ష్మీనారాయణ గారి స్థాయికి, అంటే ఆయన స్థాయి నిజంగా ఆయన ఇక్కడ ఉండాలని కోరుకుంటాం. ఆయన మన పార్టీలో ఉండని ఉండకపోని కాకపోవచ్చు, కానీ అలాంటి వ్యక్తి కూడా అనవసరంగా మామూలు అంటే విమర్శించే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడే అని చెప్పి ఒక చాలా పెద్ద బాధ చేసింది. ఆయన వాస్తవం చెప్పినా సరే నిజంగా మేము బాధపడేటోళ్ళం కాదు, ఎందుకంటే వాస్తవం ఏంటంటే ఆయనకి చెప్పడానికి చాలా ఇబ్బంది అయ్యింది వచ్చిన తెలుసు. అలా వాస్తవం ఏంటంటే జనసేన పార్టీలో నిజంగా జేడి లక్ష్మీనారాయణ గారికి మరి అనుకున్నంత గౌరవం దక్కలేదు. అది ప్రతి ఒక్క జన సైనికుడికి తెలుసు, అందరి మనసుకు అనిపించేదే. మరి అధినాయకుడి మనసులో ఏ ఆలోచన ఉంది, లేదా జేడీ గారికి భవిష్యత్తులో ఇంకేదైనా మంచి రోల్లో యూజ్ చేద్దాం అనుకున్నారా, లేదా జేడీ గారు ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చారు కాబట్టి అంతకుముందు వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తర్వాత నెక్స్ట్ లైన్లో జేడీ గారిని ముందు తీసుకొద్దాం అనుకున్నారా, ఆయన మనసులో అధినాయకుడు ఏమనుకున్నాడో ఎవరికి తెలియదు. కానీ జేడీ గారు మాత్రం ఆయన నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. కాకపోతే ఆయన ప్రెస్ నోట్లో ఆ ఇచ్చిన ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం బాధ అనిపించింది. నిజంగా ఆయన నిజంగా వెళ్ళిపోవడంలో తప్పు కూడా లేదు, ఎందుకంటే ఆయన చాలా రోజులే ఆయన యాంగిల్లో చూస్తే చాలా రోజులే వెయిట్ చేశారు పార్టీ నుంచి. మరి ఆయన ఆశించింది రాలేదనో లేకపోతే ఇంకేదనో నాకు ఇంకో కొన్ని వ్యక్తిగతంగా కూడా కొన్ని తెలుసు, కాకపోతే అవన్నీ మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. కాకపోతే జేడీ గారు ఆయన ప్రెస్ నోట్ టైప్ చేసే ముందు నాకు తెలిసి అది అర్థమై ఉంటుంది, అనవసరంగా ఒక అవకాశాన్ని మనకిచ్చారు. ఎందుకంటే సినిమాలు చేయడం అనేది తప్పేం కాదు, సినిమాలు ఆయన పాపం పొద్దున పూట రాజకీయాలు చూసుకుంటూ అర్ధరాత్రులు అందరు నిద్రపోయే టైంలో ఆయన షూటింగులు చేసుకుంటే వచ్చిన నష్టం ఏమి ఉండదు. అది కూడా ఏంటి, ఫ్యామిలీని నడుపుకోవాలి కాబట్టి, పార్టీని నడపాలి కాబట్టి ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఈ టీవీ ఛానల్ అందరూ ఇప్పుడు ఏం చేస్తాయంటే, ఇవన్నీ జేడీ గారు వెళ్ళిపోయింది వాళ్ళకి అనవసరం, ఇప్పుడు జనసేనలో ఏం జరిగింది వాళ్ళకి అనవసరం, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు అనే దాన్ని తప్పు పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక వెపన్ లాగా దొరికారు ఇప్పుడు జేడీ గారు ఇచ్చిన ప్రెస్ నోటు. అందుకని మాట్లాడవలసి వస్తుంది. నిజంగా జేడీ గారు విషయంలో అసలు స్పందించాలని కానీ, లేదా నిజంగా ఆయన విషయంలో 100% నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయనకు జరిగింది నిజంగా ఆయన ఇంకా మంచి పొజిషన్లో ఉండాల్సింది జనసేనలో. మరి అధినాయకుడి ఆలోచనలు ఎలా ఉన్నాయైతే మనకు తెలియదు, అంటే ఇంకొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ఆ అధినాయక మన పవన్ కళ్యాణ్ గారి యాంగిల్లో కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, వాస్తవం చెప్పాలంటే జేడీ గారు ఎలక్షన్కి ముందు వచ్చారు, కానీ ఆయన స్థాయికి నిజానికి మంచి పొజిషన్ ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఒక ప్రెస్ నోట్లో కూడా చెప్పారు ఏంటంటే, మనకి కంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి, మనకు ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళకి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఉన్నట్టుండి జేడీ గారు ఒక్కరిని తీసుకొచ్చి పార్టీ మెయిన్ పొజిషన్లో పెడితే, అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత పెడితే ఏంటంటే మిగతా నాయకులకి అంత ఏమంటారు దాన్ని కోఆర్డినేషన్ కానీ, లేదా ఆయన్ని కూడా నెగ్గుకు రానిరు. అది ఏ పార్టీలైనా ఉంటుంది, అది జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ ఆయనకి వ్యక్తిగా స్టేచర్ ఉంది, కొంత ఇది ఉంది జేడీ గారికి. కానీ తీసుకొచ్చి జనసేన పార్టీలో వెంటనే కూడా తీసుకొచ్చి పెడితే కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ ఇప్పుడు కార్యకర్తలు మనం ఎలాగైతే క్వశ్చన్ చేస్తామో, పార్టీలో ఉండే నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అందుకని ఆయన స్లోగా ఏమైనా జేడీ గారిని నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా మంచి పొజిషన్లో పెడదాం అనుకుని కూడా ఉండొచ్చు. బహుశా నాదెండ్ల మనోహర్ గారినే ఎందుకు స్పెషల్గా నెంబర్ 2లో పెట్టారంటే ఆయనకి రాజకీయంగా చాలా అనుభవం ఉంది, మంచి ఆయన స్పీకర్గా చేశారు. సో అలాంటి వ్యక్తినే మన పార్టీలో నెంబర్ 2గా అంటే ఇమ్మడనీయట్లేదు. అట్లాంటిది పాపం జేడీ గారు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పై స్థాయిలో పెడితే ఆయన హ్యాండిల్ చేస్తారో చేయలేరో అని చెప్పి అధినాయకుడికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. అందులో ఉండడం కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆయన యాంగిల్లో ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్. కొంత టైం తీసుకొని
జేడి గారికి ఏదైనా మంచి పొజిషన్ ఇద్దాం అనుకుని ఉండొచ్చు. అలాగే జేడి గారు తీసుకున్న నిర్ణయం కూడా 100% కరెక్ట్. ఆయన యాంగిల్లో ఏంటంటే ఆయనకంత సమయం లేకపోవచ్చు, కానీ ఆయన సాధారణంగా నిజంగా నాకు వ్యక్తిగత కారణాలను పెట్టినా లేదా పార్టీలో నాకు తగిన గుర్తింపు లేదు లేదా సోయన్సో అట్లా నెగిటివ్ పెట్టకున్నా సరే వేరే విధంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింటే చాలా బాగుండేది, కానీ సినిమాలు చేయడం వల్ల ఆయనకు నిలకడ లేదు అని ఒక పోయే ముందు నిందేయడం అనేది సబబు కాదు జేడి గారి స్థాయికి. అది మరి ఆయన మిగతా విషయాలు చెప్పలేక అలా పెట్టాడు అని అయితే ఒకటి అర్థమవుతుంది క్లియర్గా. సరే ఏదేమైతే జనసేనలోకి ఒక మంచి వ్యక్తి వచ్చారు, ఆయన మన పార్టీ నుంచి పోటీ చేశారు, ప్రజలకి చాలా దగ్గరగుండి సేవ చేశారు, అలాగే ఆయన ఎంత హుందాగైతే వచ్చారో అంతే హుందాగా వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరు ఏమనకండి, ఎందుకంటే అది ఆయన ఇప్పటికీ నాకు తెలిసి చాలా ఊపిపట్టాడు. సో ఆయనకి మన తరపున ఆయన ఎక్కడున్నా సరే రాజకీయాల నుంచి అయితే ఆయన పూర్తిగా వైదొలగొద్దు, ఆయన ఏ పార్టీలో జాయిన్ అయినా సరే మన మద్దతు ఉంటుంది వ్యక్తిగతంగా. సో ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.